భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో రత్నగిరి కొండపై ఉన్న రత్నలక్ష్మి అమ్మవారిని కూడా భక్తితో సేవించి తరిస్తారు. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో రత్నగిరి కొండ మీద రత్నలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్య అలరారుతోన్న ఈ ఆలయం సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవుగా ఉంది. రాణి రత్నమాంబ హయాంలో నిర్మితమైన ఈ ఆలయానికి ఓ పక్క పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది. దీనిని శ్రీవారి సముద్రంగా భక్తులు పిలుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ చెరువులోనే దొరికినట్టు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. విశాలమైన ప్రాంగణంలో మనోహరంగా ఉన్న అమ్మవారి ఆలయంలో రత్నలక్ష్మి అమ్మవారు ఆసీనులై ఉన్నారు. సర్వాభూషణ శోభితురాలైన ఆ తల్లి దర్శనం సకల పుణ్యాల ఫలమని భక్తులు నమ్ముతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ సృష్టి సమస్తం భగవంతుని వలయం. తన ఉనికిని సమస్త జనులకు తెలియచేయడానికి భగవంతుడు వివిధ రూపాలలో వివిధ క్షేత్రాలలో వెలిస్తే అవి తీర్థయాత్రులుగా పుణ్యధామాలుగా విరాజిల్లుతున్నాయి. ఆ సమస్త దేవీ దేవతలందరి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.